హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను అగైన్ ఇంకొక ఇంట్రెస్టింగ్ కంపెనీతో వచ్చాను. సో అది హెస్టర్ బయోసైన్సెస్ అనే కంపెనీ. సో ఈ కంపెనీ ఏం చేస్తుందంటే యానిమల్ వ్యాక్సిన్స్ తయారు చేస్తుంది. సో పౌల్ట్రీకి కానివ్వండి, ఓకే, ఆ తర్వాత పాడి పరిశ్రమం కానివ్వండి, షీప్ కానివ్వండి, వీటన్నిటికీ వ్యాక్సిన్స్ తయారు చేస్తుంది. సో దట్ ఏంటంటే వాటిలో వచ్చే వ్యాధులకి ముందుగానే విరుగుడు ఇవ్వడానికి. ఓకే, సో ఈ కంపెనీ కూడా నేను ఇంతకుముందు డిస్కస్ చేసిన కంపెనీస్ లాగే, వీగార్డ్ కానివ్వండి, లేకపోతే మనం డిస్కస్ చేసిన హనీవల్ ఆటోమేషన్ లాంటి కంపెనీస్ లాగే, ఈ కంపెనీ కూడా హైయెస్ట్ గ్రోత్, హై గ్రోత్ పొటెన్షియల్ ఉన్న కంపెనీ. న్యూ ఏజ్ కంపెనీస్ అని నేను మీతో వీటి గురించి డిస్కస్ చేస్తున్నాను. న్యూ ఏజ్ కంపెనీ, ఓకే. సో ఈ కంపెనీని మన పోర్ట్ఫోలియోలో ఎందుకు ఉంచుకోవాలి, ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ కంప్లీట్గా, అలాగే టెక్నికల్ అనాలిసిస్ ఎలా ఉంది, ఫైనాన్షియల్ రేషియోస్ ఎలా ఉన్నాయి, ఓకే, వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, ఇలా కంప్లీట్గా ఈ కంపెనీ గురించి నేను అనలైసిస్ ఇస్తాను. అలాగే ఈ కంపెనీ 1250 లెవెల్స్లోనే మనకి బయింగ్ ఇండికేషన్ ఇచ్చింది. ఓకే, సో ఆ వివరాలన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈ ఫండమెంటల్ అనాలిసిస్ కొద్దిగా టైం పడుతుంది, ఓకే, కొద్దిగా లెంగ్దీ అవుతుంది వీడియో, ఎందుకంటే నేను లాట్ ఆఫ్ పాయింట్స్ ఇక్కడ మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ కంపెనీ పైన నేను చేసిన స్టడీ అంతా కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది. ఈ ఛానల్లో నేను చాలా వీడియోస్ చేశాను, కంపెనీస్ని అనలైజ్ చేశాను, ఫండమెంటల్లీ, టెక్నికల్లీ, ఆ తర్వాత ఫైనాన్షియల్ రేషియోస్ గురించి, అలాగే కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి, సెక్టర్స్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి, ఇలా లాట్ ఆఫ్ కంపెనీస్ గురించి కూడా నేను ఇందులో డిస్కస్ చేశాను. ఓకే, మీరు ఒక ట్రేడర్ కానివ్వండి, ఇన్వెస్టర్ కానివ్వండి అయినట్లయితే కనుక మన ఛానల్ మీకు డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్న కంపెనీ వచ్చేసి హెస్టర్ బయోసైన్సెస్. ఓకే, సో ఈ కంపెనీ మనకి చెప్పాలి అంటే 1987లో, ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మనకి ఈయనే ఈ కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు, ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్ మిస్టర్ రాజీవ్ గాంధీ. ఓకే, సో ఈయన 1987లో ఈ కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, సో అంతకుముందు 1985 ఈయన కామర్స్ గ్రాడ్యుయేట్, 1983లో. సో ఈయన అంతకుముందు ఏం చేసేవారు అంటే కనుక ఫార్మస్యూటికల్స్ని, ఓకే, డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు. సో 1985లో ఈయనకు ఒక కాంట్రాక్ట్ వచ్చింది. అందులో ఏంటంటే జపాన్ కంపెనీ, ఓకే, సో జపాన్ కంపెనీ యానిమల్ వ్యాక్సిన్స్ని ఇండియాలో మనకి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారనమాట, అండ్ వీళ్ళ త్రూ స్టార్ట్ చేశారు. ఓకే, సో అంతకుముందు ఈయనకి రాజీవ్ అండ్ అసోసియేట్స్ అనే కంపెనీ త్రూ ఆయన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ స్టార్ట్ చేశారు. ఓకే, సో తర్వాత 1987లో ఈయనకేమనిపించిందంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఎందుకు, మనమే ఈ యానిమల్ వ్యాక్సిన్స్ అన్నింటినీ మనమే కదా మనం క్రియేట్ చేయొచ్చు కదా, మనమే మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు కదా అని ఆయనకు ఆలోచన వచ్చింది. ఆ తర్వాత హెస్టర్ బయోసైన్సెస్ అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే అండి, సో యానిమల్ హెల్త్ వీళ్ళకి ఏంటంటే, ఇక్కడ నేను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో కొంత ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను, అలాగే నేను మీకు కొంత ఇన్ఫర్మేషన్ కూడా, నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో యానిమల్ హెల్త్ పైన మనం కనుక ఫోకస్ చేస్తే కనుక హ్యూమన్ బీయింగ్స్ హెల్త్ పైన కూడా మనం ఫోకస్ చేసినట్లే అని చెప్పి వీళ్ళ యొక్క విజన్ అండ్ మిషన్ అనమాట అది. ఓకే, సో ఈ కంపెనీ వన్ ఆఫ్ ద ఇండియాస్ లీడింగ్ వ్యాక్సిన్స్ కంపెనీ. ఓకే, సో చెప్పాలి అంటే 35% మార్కెట్ షేర్ ఉంది ఈ కంపెనీకి పౌల్ట్రీ సెగ్మెంట్లో. ఈ కంపెనీ ఏం చేస్తుందండి, సింపుల్గా చెప్పాలంటే ఈ కంపెనీ వ్యాక్సిన్స్ తయారు చేస్తుంది. వ్యాక్సిన్స్ ఎవరికి తయారు చేస్తుందండి, పౌల్ట్రీలో మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, సో కోడిలు మన కోళ్ల ఫారంలో వాటికి వ్యాక్సిన్స్ ఉంటాయి కొన్ని వ్యాధులు రాకుండా, అలాగే మనకి షీప్ గొర్రెల పెంపకంలో కొన్ని వ్యాధులు రాకుండా, అలాగే మనం చూసినట్లయితే ఇంకా సెగ్మెంట్స్ మనం చూసినట్లయితే, ఓకే, కాఫ్, ఓకే, మనకి ఆవులకి, గేదెలకి, వీటన్నిటి సెగ్మెంట్స్ కూడా, వీటన్నిటికీ కూడా ఈ కంపెనీ మనకి వ్యాక్సిన్స్ అనేది తయారు చేస్తుంది. సో రెవెన్యూస్ చూసినట్లయితే ఈ కంపెనీకి 70% ఆఫ్ ద రెవెన్యూస్ మనకి కోళ్ల ఫారం నుంచి, పౌల్ట్రీ హెల్త్ కేర్ నుంచి వస్తుంది. ఓకే, అలాగే ఇదొక్కటే కాదు, ఈ ఒట్టి వ్యాక్సిన్సే కాదు, ఈ కంపెనీ ఇంకా ఏమేమి తయారు చేస్తుందో చెప్తాను మీకు. వ్యాక్సిన్స్, హెల్త్ ప్రొడక్ట్స్, ఆ తర్వాత ఇక్కడ చూడండి, వ్యాక్సిన్స్, ఇమ్యునైజేషన్ వ్యాక్సిన్స్ అన్నమాట ఇవి, ఆ తర్వాత హెల్త్ ప్రొడక్ట్స్. ఓకే, సో యానిమల్కి కావాల్సిన ఫీడింగ్, లేకపోతే పౌల్ట్రీకి కావాల్సిన ఫీడింగ్, ఓకే, అలాగే డయాగ్నసిస్ అంటే తెలుసు కదండి, యానిమల్కి ఏదైనా వ్యాధి వస్తే దాన్ని ఎలా నివారించాలి. ఓకే, సో ఈ సెగ్మెంట్లు మనకి ఎలా అయితే డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఎలా ఉన్నాయో, లాల్ ప్యాత్ ల్యాబ్స్ కానివ్వండి, మెట్రోపోలిస్ కానివ్వండి, థైరోకేర్ కానివ్వండి, ఓకే, సో ఇలా ఎలాగైతే మనకు ఉన్నాయో, సో ఇన్ ద సేమ్ వే వీళ్ళు మనకి యానిమల్స్కి కూడా డయాగ్నసిస్ అనేది చేస్తారు. ఓకే, సో ఈ కంపెనీ ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ పౌల్ట్రీ వ్యాక్సినేషన్గా ఉంది.
ప్రస్తుతానికి. ఓకే, సో ఈ కంపెనీకి గుజరాత్లో, అలాగే గుజరాత్లో ఈ కంపెనీకి ఉన్న ప్లాంట్ ఏషియాస్ లార్జెస్ట్ ప్లాంట్ అన్నమాట వ్యాక్సిన్స్ క్రియేట్ చేయడానికి. ఓకే, సో రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఒకటి ఇండియాలో ఒకటి నేపాల్లో. స్ట్రాంగ్ ఆర్ఎండి టీమ్ ఉందండి, ఈ స్ట్రాంగ్ ఆర్ఎండి అండ్ పైప్ లైన్లో లాట్ ఆఫ్ అదర్ వ్యాక్సిన్స్ వస్తున్నాయి. ఓకే, సో వ్యాక్సిన్స్ ఇంకా నేను వాటి ఆర్ఎండి గురించి వాటన్నిటికీ డిస్కస్ చేస్తాను మీతో. అండ్ ఈ కంపెనీ ఆల్మోస్ట్ 5 బిలియన్, ఓకే 5 బిలియన్ డోసెస్ ఇన్ ఇండియా పర్ ఇయర్ మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతుంది అండ్ 1.24 బిలియన్ డోసేజెస్ నేపాల్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, సో ఈ కంపెనీకి 49 వ్యాక్సిన్స్ ఉన్నాయండి. సో 49 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఇది తయారు చేస్తుంది అండ్ మోర్ దాన్ 50 హెల్త్ ప్రొడక్ట్స్ ఈ కంపెనీ తయారు చేస్తుంది. ఓకే, సో ఈ కంపెనీ మెలిండా గేట్స్, మన బిల్ గేట్స్ ఉన్నారు కదండి, బిల్ గేట్స్ అండ్ వాళ్ళ ఫౌండేషన్ రికగ్నైజేషన్ పొందింది. ఓకే, సో వాళ్ళ త్రూ కూడా మనకి ఈ కంపెనీ కొన్ని వ్యాక్సిన్స్ని డెవలప్ చేస్తుంది. ఓకే, సో ఇది రఫ్గా ఒక ఐడియా. సో ఈ ప్రెజెంటేషన్ నేను మీకు ప్రజెంట్ చేస్తాను, ఆ తర్వాత టాంజానియాలో కూడా, వీళ్ళు ఆఫ్రికాలో కూడా, అక్కడ ఓకే అక్కడ ఏదైతే కోళ్లకు, అక్కడ ఏదైతే పాడి పరిశ్రమలో ఏదైతే డిజీజెస్ వస్తున్నాయో అక్కడ సీజన్స్ ప్రకారం వాళ్ళకి కూడా, అక్కడ కూడా టాంజానియాలో కొన్ని లొకేషన్స్, ఆఫ్రికాలో కొన్ని లొకేషన్స్లో వీళ్ళు ప్లాన్ స్టార్ట్ చేస్తున్నారు 2021లో వీరికి కమర్షియల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది 2021 మార్చ్ కల్లా స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఓకే, సో ఇక్కడ చూడండి కొన్ని, మీరు చూడండి వ్యాక్సిన్స్, మనకి వ్యాక్సిన్స్, యానిమల్ హెల్త్ కేర్, హెల్త్ ప్రొడక్ట్స్. ఓకే, ఇక్కడ చూడండి హెల్త్ ప్రొడక్షన్స్లో న్యూట్రిషన్, గ్రోత్ టానిక్, లివర్ టానిక్, మినరల్ మిక్చర్. ఓకే, సో ఇక్కడ చూడండి బయోసెక్యూరిటీలో ఫార్మ్స్ ఎక్విప్మెంట్, వాటర్ శానిటైజర్, ఓకే అడర్ మేనేజ్మెంట్, ఓకే అలాగే ఫీడ్ సప్లిమెంట్స్లో టాక్సిన్ బైండర్, ట్రేస్ మినరల్స్, ఇవన్నీ డిఫరెంట్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్. ఓకే, అలాగే ఇక్కడ చూసినట్లయితే వ్యాక్సిన్లో, ఓకే సో ఈ వ్యాక్సిన్లో గోట్ పాక్స్, ఓకే బ్రుసెల్లా అబార్టస్, ఇది కొన్ని ఆఫ్ ద సమ్ ఆఫ్ ద వ్యాక్సిన్స్. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే పోల్ట్రీలో, ఓకే ఫౌల్ పాక్స్, మెర్క్స్, ఐబిహెచ్, ఓకే న్యూకాజిల్, ఇన్ఫెక్షస్ బ్రాంచైటిస్, ఓకే ఇన్ఫెక్షస్ బుర్సల్, ఓకే ఇవన్నీ సమ్ ఆఫ్ ద వ్యాక్సిన్స్ వాళ్ళు తయారు చేస్తుంది. ఓకే, సో స్ట్రాంగ్ ఆర్ఎండి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, స్ట్రాంగ్ టీమ్ కూడా వీళ్ళకి ఉంది. ఓకే, సో అవి ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు చెప్తాను. టోటల్ ఎంప్లాయీస్ 410 ఎంప్లాయీస్ అండి. డయాగ్నస్టిక్ ల్యాబొరేటరీస్, ఓకే 2 డయాగ్నస్టిక్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. సేల్స్ వచ్చేసి, సేల్స్ డిపోర్ట్స్ వచ్చేసి 9 సేల్స్ డిపోర్ట్స్ ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్స్ వచ్చేసి 7 డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ఓకే, సో పౌల్ట్రీ ఇంతకుముందు నేను చెప్పాను కదా, పౌల్ట్రీ దగ్గర 70% ఆఫ్ ద రెవెన్యూస్. యానిమల్ హెల్త్ కేర్ అంటే యానిమల్స్ కింద మనకి కాఫ్స్ కానివ్వండి, పాడి పరిశ్రమ అంటాం కదా మనం, కౌ కానివ్వండి, బఫెల్లో కానివ్వండి, ఓకే అలాగే షీప్ కానివ్వండి, గోట్ కానివ్వండి, అవన్నీ వస్తాయి. అలాగే వాల్యూ ప్రొడక్ట్స్ మనకి ఇక్కడ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, హెల్త్ ప్రొడక్ట్స్లో మనకి దగ్గర ఈ కంపెనీ 1.5% రెవెన్యూ జనరేట్ చేస్తుంది. ఓకే అండి, సో అది ప్రస్తుతానికి. ఓకే, సో అలాగే డొమెస్టిక్ రెవెన్యూస్, ఇంటర్నేషనల్ రెవెన్యూస్, ఇంకా ఇంటర్నేషనల్ రెవెన్యూస్ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. డొమెస్టిక్ రెవెన్యూస్ 85% అండి, ఇంటర్నేషనల్ రెవెన్యూస్, ఇంటర్నేషనల్గా మనకి నేపాల్, ఆ తర్వాత టాంజానియా, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి 15%, అండ్ ఇది హ్యూజ్గా గ్రో అవుతుందని వాళ్ళ ఎస్టిమేషన్. ఇక్కడ మీరు చూడండి పౌల్ట్రీ హెల్త్ కేర్లో మనకి 70% ఆఫ్ రెవెన్యూస్ వస్తున్నాయి, అంటే దగ్గర 12,000 crore రెవెన్యూస్ అక్కడ నుంచి వస్తున్నాయి. ఓకే, యానిమల్ హెల్త్ కేర్లో దగ్గర 300 crores వస్తున్నాయి. వీళ్ళ ఎస్టిమేషన్ పరంగా ఏంటంటే రానున్న 3-5 ఇయర్స్లో, రానున్న 3 నుంచి 5 ఇయర్స్లో యానిమల్ హెల్త్ కేర్లో కూడా సేమ్ టైప్ ఆఫ్ రెవెన్యూస్ చూడొచ్చని. ఓకే, సో ఇట్ మీన్స్ దగ్గర పౌల్ట్రీ నుంచి 50% ఆఫ్ రెవెన్యూస్, యానిమల్ నుంచి 50% ఆఫ్ రెవెన్యూస్. యానిమల్ ఇప్పుడున్న రెవెన్యూ బేస్ని తీసుకొని 50% ఆఫ్ రెవెన్యూస్ అంటే దగ్గర 750 crores మనకి యానిమల్ హెల్త్ కేర్ నుంచి రావడానికి ఛాన్స్ ఉంది, అంటే ఇప్పుడు వచ్చేదానికన్నా డబల్. ఓకే, సో అర్థమవుతుందండి. సో అలాంటి డబల్ ఇన్కమ్ కనుక మనకి యానిమల్ హెల్త్ కేర్ నుంచి వస్తే కనుక షూర్లీ ఈ కంపెనీ అనేది మల్టీ రిటర్న్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ గుర్తుపెట్టుకోండి ఈ కంపెనీ 3-4 ఇయర్స్ బిఫోర్ వరకు యానిమల్ హెల్త్ కేర్లో అడుగే పెట్టలేదు, అప్పటి వరకు కేవలం పోల్ట్రీ పైనే వీళ్ళ ఫోకస్ ఉండేది. ఓకే, సో రానున్న ఒక 3 ఇయర్స్లోనే వీళ్ళు 3-4 ఇయర్స్లోనే 300 crores యానిమల్ హెల్త్ కేర్ బిజినెస్లో జనరేట్ చేశారు. అండ్ ఇది మనకి క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి 700 crores అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. హ్యూజ్గా ఈ కంపెనీ మనకి రిటర్న్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే రైట్ అండి, సో ఇక్కడ వరకు కొద్దిగా అర్థమైంది కదా మీకు. కంపెనీ చూడండి 2010
2011లో కేవలం 400 crores జనరేట్ చేసే కంపెనీ ఇవాళ దగ్గర దగ్గర 1700 crores జనరేట్ చేస్తుంది. హ్యూజ్ ట్రెజెక్టరీ రైట్. సో ఆల్రెడీ ఇది మల్టీ రిటర్న్స్ ఇచ్చింది, టెక్నికల్ అనాలిసిస్లో నేను మాట్లాడతాను, అండ్ గోయింగ్ అహెడ్ కూడా ఈ కంపెనీ మల్టీ రిటర్న్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అది చూడండి. ఇక్కడ హెస్టర్ నేపాల్ కాట్మండూలో, అలాగే ఇక్కడ ఇంకొక లొకేషన్లో కూడా ఉంది, అది ఇండికేట్ చేస్తున్నారు. ఇది చూడండి హెస్టర్ ఆఫ్రికా. హెస్టర్ ఆఫ్రికా చూడండి, కొన్ని సప్లై చైన్ ఏదైతే ఉందో, సప్లై మనం డిమాండ్ చేయలేని క్వాలిటేటివ్, మనం డిమాండ్ అక్కడ వాటి అక్కడ డిజీజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి స్పెషల్గా అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి. ఎందుకంటే ఆఫ్రికా రీజియన్ కూడా లాట్ ఆఫ్ డెవలప్మెంట్, ఆఫ్రికన్ రీజియన్లో కూడా లాట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఉంటుంది. బీఫ్ ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, యానిమల్ ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, లేకపోతే పౌల్ట్రీ ఎక్స్పోర్ట్స్ కానివ్వండి ఉంటాయి. సో అక్కడ వాళ్ళకి సరిపడా వ్యాక్సిన్స్ని కూడా వీళ్ళు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో చూడండి, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు వీళ్ళు. నేను మీకు ఫైనాన్షియల్స్ చూపించేటప్పుడు చూపిస్తాను. వాళ్ళు క్యూఐపీ ద్వారా కూడా ఫండ్స్ రేస్ చేశారు, ఆల్మోస్ట్ 100 crore, అది నేను మీకు చూపిస్తాను. సో రిలీజ్ ఆఫ్ ఫస్ట్ కమర్షియల్ బ్యాచ్ 2021. సో నెక్స్ట్ కమింగ్ మనకు ఇంకొక 6 months ఫస్ట్ కమర్షియల్ బ్యాచ్ అనేది మనకి ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ నుంచి రిలీజ్ అవుతుంది. సో అది కూడా మనకి రెవెన్యూస్ ఇంకా యాడ్ అవ్వలేదు, ఆ రెవెన్యూస్ కూడా మనకి వెరీ సూన్ యాడ్ అవుతాయి. ఓకే, సో ఇది ప్రయారిటీ ఆఫ్ యానిమల్ హెల్త్ గురించి, హెస్టర్ బయోసైన్స్ గురించి కూడా ఆయన 3 cents ఏ డోస్. ఓకే, సో హెస్టర్ బయోసైన్స్తో ఈ వీళ్ళ యొక్క ఈ మెలిండా గేట్స్ యొక్క వీళ్ళ యొక్క వీళ్ళు 3 cents పడుతుంది అని చెప్పి, ఆ డోసేజ్ యొక్క కాస్ట్ 3 cents పడుతుంది అని చెప్తున్నారు. ఇది ఎప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్లో మనకి వైజాగ్లో జరిగిన సమ్మిట్, ఓకే, అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ సమ్మిట్లో బిల్ గేట్స్ మాట్లాడారు. ఓకే, సో ఆ లింక్ కూడా మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది రఫ్గా ఒక ఐడియా. అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకా కొద్దిగా నేను ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాను. అండ్ ఇది చూసినట్లయితే లార్జెస్ట్ పౌల్ట్రీలో మనకి ఎక్కువ వ్యాక్సిన్స్ ఇచ్చేది వెంకీస్, ఆ తర్వాత ఈ కంపెనీ హెస్టర్ బయోసైన్సెస్. సో మనం డిస్కస్ చేసాం పౌల్ట్రీ వ్యాక్సిన్, యానిమల్ వ్యాక్సిన్, పౌల్ట్రీ హెల్త్ ప్రొడక్ట్స్, యానిమల్ హెల్త్ ప్రొడక్ట్స్. ఓకే, సో 50 vaccines 50 health products మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇప్పుడు 76% రెవెన్యూ మనకి పౌల్ట్రీ నుంచి వస్తుంది, అండ్ 20% ఆఫ్ రెవెన్యూ మనకి యానిమల్స్ నుంచి వస్తుంది. సో అది కూడా 2 50% రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. ఓకే, సో ఇవి కొన్ని సబ్సిడరీస్ కంపెనీకి, కొన్ని సబ్సిడరీస్ ఉన్నాయి. బయో నేపాల్, ఓకే, హెస్టర్ బయోసైన్సెస్ నేపాల్లో 65% ఇది ఉంది. అండ్ టెక్సస్ లైఫ్ సైన్సెస్, ఇక్కడ ఏంటంటే ఇక్కడ వీళ్ళు R&D మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫార్ములేషన్స్, ఓకే, ఇవన్నీ వెటర్నరీ మార్కెట్స్లో పౌడర్స్, ఇవన్నీ వీళ్ళ యొక్క R&Dలో తయారు చేస్తూ ఉంటారు. ఓకే, R&D వింగ్ ఇది. సో ఇందులో 55% ఆఫ్ స్టేక్ ఉంది. అలాగే హెస్టర్ ఆఫ్రికాలో, టెన్జానియాలో ఏదైతే వీళ్ళు డెవలప్ చేస్తున్నారో ప్లాంట్, అందులో 100%, ఓకే, 100% సబ్సిడరీ ఉంది. అండ్ మోర్ ప్లాంట్స్ వీళ్ళు డెవలప్ చేస్తున్నారు, కెన్యాలో 100% అండ్ టాంజానియా ట్రేడింగ్ బిజినెస్. ఓకే, సో సేమ్ టాంజానియాలో ఇంకొకటి. ఓకే, సో R&D పైప్లైన్లో పౌల్ట్రీ డెవలప్మెంట్ డయాగ్నోస్టిక్ కిట్, ఓకే, సో కొన్ని R&Dలో కొన్ని ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో R&Dలో వీళ్ళ కొన్ని ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. సో హెల్త్ కేర్ ఎందుకు ఇంపార్టెంట్, వై పౌల్ట్రీ హెల్త్ కేర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, పౌల్ట్రీ కన్జంప్షన్ ఇండియాలో మనకి కూడా, మనం ఏదైతే కన్జంప్షన్ ఉందో, మనం పౌల్ట్రీ కన్జంప్షన్ మనకు కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ పౌల్ట్రీ కన్జంప్షన్ అనేది ప్రాపర్గా మనకి పౌల్ట్రీ యొక్క హెల్త్ ప్రాపర్గా లేకపోతే కనుక హ్యూమన్స్ కూడా ఎఫెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ పౌల్ట్రీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్రోత్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ డిమాండ్. ఓకే, సో మనకు తెలుసు మీట్ కన్జంప్షన్ కానివ్వండి, పౌల్ట్రీ కన్జంప్షన్ కానివ్వండి, లేకపోతే మిల్క్ కన్జంప్షన్ కానివ్వండి, కన్సిస్టెంట్గా మనకి గ్రో అవుతుంది. ఓకే, సో ఇండియాలో, సో హయ్యర్ ఫోకస్ ఆన్ ఫుడ్ అండ్ సేఫ్టీ సెక్యూరిటీ, వీటిపైన అవగాహన వస్తుంది. అండ్ ఎవరైతే పౌల్ట్రీ ఫార్మ్స్ కానివ్వండి, ఇలాగ ఎవరైతే పాడి పరిశ్రమలు చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా అవేర్నెస్ వచ్చి, వాళ్ళందరూ కూడా ఈ వ్యాక్సిన్స్ని కానివ్వండి, లేకపోతే ఇలాంటి ఫుడ్, హెల్దీ ఫుడ్, యానిమల్ ఫుడ్ కానివ్వండి, సప్లిమెంట్స్ కానివ్వండి, అటువైపు వస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనకి, ఓకే, సో కొద్దిగా మనకి ఇవన్నీ పాజిటివ్స్ అన్నమాట. ఓకే, సో లైఫ్ స్టాక్ రియరింగ్, ఓకే, సో పౌల్ట్రీ కానివ్వండి, లేకపోతే పాడి పరిశ్రమలు కానివ్వండి, ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి మన ఎకానమీలో, ఇండియన్ ఎకానమీలో. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద రీజన్స్ అన్నమాట. ఓకే, సో అలాగే గవర్నమెంట్ కూడా మనకి యానిమల్ డిజీజ్ ప్రివెన్షన్ చెప్పి, ఓకే, కొన్ని
కొన్ని అవేర్నెస్ని క్రియేట్ చేస్తుంది. సో దాని ప్రకారంగా కూడా మనకి వన్ ఆఫ్ ద రీజన్స్ మనం బుల్లిష్గా ఉండొచ్చు. ఓకే, సో టాంజానియా కెపాసిటీ యూటిలైజేషన్ మనకి, ఓకే, టాంజానియా నుంచి మనకి దగ్గర దగ్గర 200 crores అనేవి జనరేట్ అవ్వచ్చు. సో అవి జనరేట్ అయితే డెఫినెట్లీ ఈ కంపెనీ హ్యూజ్ రెవెన్యూస్, రానున్న కాలంలో హ్యూజ్ రెవెన్యూస్ వీళ్ళు జనరేట్ చేయొచ్చు. ఓకే, పౌల్ట్రీ వ్యాక్సిన్స్ చెప్పాను కదా 35% ఆఫ్ మార్కెట్ షేర్. ఓకే ఓకే, బట్ వీళ్ళు మెయిన్ ఫోకస్ అనేది ఇప్పుడు యానిమల్ యొక్క వ్యాక్సిన్స్ పైన ఉంటుందని చెప్తున్నారు. ఓకే, సో ఇది కొన్ని పాజిటివ్స్ ఈ కంపెనీ గురించి. సో ఓకే, సో వన్స్ ఆ 200 crore రెవెన్యూ కూడా టాంజానియా ప్లాంట్ స్టార్ట్ అయితే కనుక, 200 crore రెవెన్యూ కూడా యాడ్ అయిందంటే కనుక ఈ కంపెనీ సేల్స్ అనేవి కన్సిస్టెంట్గా గ్రో అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ రఫ్గా ఈ కంపెనీ యొక్క ఎనాలిసిస్. ఓకే, సో వ్యాక్సిన్స్, యానిమల్ ప్రొడక్ట్స్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్. ఓకే, సో ఇది మెయిన్, వీటిపైన ఉంది నీష్ సెగ్మెంట్, చాలా తక్కువ కంపెనీస్ లేకపోతే లిస్టెడ్ స్పేస్లో తక్కువ కంపెనీస్, అండ్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉంది, అండ్ అలాగే హై టెక్నాలజీ, అండ్ ఓకే, వీళ్ళ యొక్క స్టాండర్డ్స్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో వ్యాక్సిన్స్ అనేవి డెవలప్ చేయబడుతున్నాయి. ఓకే, సో ఫైనాన్షియల్స్లోకి వెళ్దాం. సో ఫైనాన్షియల్స్లో నేను మీకు బారోయింగ్స్ చూపిస్తాను. ఇంతకుముందు కన్సిస్టెంట్గా లో బారోయింగ్ ఉండేది, బట్ ఇప్పుడు ఈ టాంజానియా ప్లాంట్ కోసం దగ్గర దగ్గర 100 crores వీళ్ళు రేస్ చేయడం జరిగింది. సో బారోయింగ్స్ అనేవి మనకి 100 crores ఉన్నాయి, 115. ఓకే, సో డెట్ టు ఈక్విటీ రేషియో మనకు వచ్చేసి 0.57. సో ఇట్ ఈస్ ఫైన్. ఇక్కడ మనం డెట్ టు ఈక్విటీ 0.6 కన్నా తక్కువ ఉంది, లెస్ దాన్ 1 ఉంది. సో మనం మిగిలిన సాల్వెన్సీ రేషియోస్ గురించి అంత డీప్గా డ్వెల్ చేయాల్సిన పని లేదు. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఓకేగా ఉంది. ఓకే, సో కరెంట్ రేషియో కూడా ఓకేగా ఉంది. సో దేర్ ఈజ్ నో ప్రాబ్లం. ఓకే, పెగ్ రేషియో చూడండి, లెస్ దాన్ 1, విచ్ ఈస్ గుడ్. ఈవీఏబిటా చూడండి, 19 times ఉంది. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఎక్స్పెన్సివ్, ఇట్ ఈస్ ఓకే. ప్రైస్ టు సేల్స్ పరంగా చూసినట్లయితే 6 times ఉంది. సో ప్రైస్ టు సేల్స్ 6 times ఉంది, బట్ టాంజానియా యొక్క టార్గెట్స్ కూడా 200 crores కూడా అయితే ప్రైస్ టు సేల్స్ కూడా గమనీయంగా తగ్గుతుంది. ఓకే, ఆల్జ్మాన్ స్కోర్ గ్రేటర్ దాన్ 5 ఉందండి, ఇట్ ఈస్ ఓకే, నో ప్రాబ్లం. ఓకే, అండ్ ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో దగ్గర దగ్గర 40 times ఉందండి. ఓకే, సో స్టిల్ ఎక్స్పెన్సివ్ కాదు, హ్యూజ్ ఎక్స్పెన్సివ్ కాదు, అలానే చీప్ కాదు. ఓకే, స్టాక్ పీఈ చూసినట్లయితే 37 times ఉందండి, లుకింగ్ ఎక్స్పెన్సివ్. అండ్ ప్రైస్ టు బుక్ చూసినట్లయితే కనుక దగ్గర దగ్గర 5 times ఉంది, లుకింగ్ ఎక్స్పెన్సివ్. ఓకే, సో ఇవి సమ్ ఆఫ్ ద వాల్యుయేషన్ రేషియోస్. మీరు ఇక్కడ చూడాలంటే కంపెనీ స్మాల్ క్యాప్ కంపెనీ, 1000 crore కంపెనీ. రిటర్న్ రేషియోస్ చూడండి, 26%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 26%. నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను, గ్రేటర్ దాన్ 20%, గ్రేటర్ దాన్ 15% ఉండేటట్టు సెలెక్ట్ చేసుకోండి. సో ఆ విషయంలో ఈ రిటర్న్స్ అనేవి కన్సిస్టెంట్గా, రిటర్న్ రేషియోస్ అనేవి కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతుంది కంపెనీ. సో ఇక్కడ నేను మిమ్మల్ని ఫోకస్ చేయమంటుంది మెయిన్ థింగ్ ఏంటంటే, ఇక్కడ చూడండి గ్రోత్, చూడండి నేను మీకు గ్రోత్ చూపిస్తాను. లాస్ట్ 5 years 20% సిఏజీఆర్తో గ్రో అయింది, లాస్ట్ 3 years 21% సిఏజీఆర్తో గ్రో అయింది. ఓకే, సో ఇది గ్రోత్ ఉన్న కంపెనీ. ఇండియాలో ఇంకా వ్యాక్సిన్స్ కానివ్వండి, ఇవన్నీ అందరూ యూస్ చేయట్లేదు. ఓకే, సో రానున్న టైమ్స్లో తప్పకుండా ఆర్గనైజ్డ్గా పౌల్ట్రీ సెగ్మెంట్ ఆర్గనైజ్డ్ అయినా లేకపోతే అన్ఆర్గనైజ్డ్ సెగ్మెంట్లో కూడా హ్యూజ్ గ్రోత్ ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ ఇలాంటి కంపెనీస్ని మనం సెలెక్టివ్గా మన పోర్ట్ఫోలియోస్లో ఎప్పటికప్పుడు ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ప్రాఫిట్ గ్రోత్ కూడా కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతుంది. నేను ఇంకొకటి మీకు చూపిస్తాను, మార్జిన్స్ చూడండి, కన్సిస్టెంట్ మార్జిన్స్ అరౌండ్ ఒక చోట ఇక్కడ తప్పించి మార్చ్ 2015 తప్పించి మిగతాగా మనకి చూసినట్లయితే మార్జిన్స్ అనేవి అరౌండ్ 35% నుంచి 40% మధ్యలో మార్జిన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, మార్జిన్స్ ఫ్లక్చువేట్ అవుతున్నాయి, బట్ హై మార్జిన్ బిజినెస్ ఇది, మీరు గమనించండి. సో హై మార్జిన్ బిజినెస్, అండ్ డిఫరెంట్ గ్లోబల్గా కూడా నేపాల్లోను అలాగే ఇప్పుడు ఆఫ్రికాలోను ఎంటర్ అవుతుంది కాబట్టి. సో మార్జిన్స్లో అనేది కొద్దిగా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, మేబీ జియోగ్రఫికల్ రీజన్స్. అండ్ ప్రొడక్ట్స్ కూడా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, పౌల్ట్రీలో ఉంది. ఓకే, సో పౌల్ట్రీలో బిజినెస్లో మేబీ హయ్యర్ మార్జిన్స్, ఇంతకుముందు హయ్యర్ మార్జిన్స్ని వచ్చింది. ఓకే, ఇప్పుడు క్యాటిల్ ఫీడ్, క్యాటిల్స్లో కూడా ఇది ఎంటర్ అవుతుంది, క్యాటిల్, గోట్స్, ఓకే, మనకి కౌ, బఫెల్లో, వీటిల్లో. ఓకే, సో మార్జిన్స్ అనేవి కొద్దిగా ఫ్లక్చువేట్ అవుతున్నాయి, బట్ హై మార్జిన్ బిజినెస్ కాబట్టి మనం పెద్ద వరీ అవ్వాల్సిన పని లేదు. ఓకే, రైట్. అండ్ ఇక్కడ చూడండి, అండ్ ఆర్ఓసీ చూడండి, కన్సిస్టెంట్గా 27%. ఓకే, ప్రమోటర్ దగ్గర దగ్గర 55% హోల్డ్ చేస్తున్నారు. ఓకే, సో అండ్ కొంత ఎఫ్ఐఎస్, కొద్దిగా డిఐఎస్ కూడా ఇందులో హోల్డింగ్ ఉంది, హ్యూజ్గా లేదు. ఓకే, సో రానున్న కాలంలో ఈ కంపెనీ పైన వీళ్ళు కూడా ఎఫ్ఐఎస్, డిఐఎస్ వాళ్ళు కూడా ఫోకస్ చేస్తారు అనేది నా అభిప్రాయం. ఓకే, సో మెయిన్ ఇంకొకటి సిఎఫ్ఓ బై ప్యాట్. ఓకే, సో క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ పాజిటివ్గా ఉంది, ప్యాట్ కన్నా ఎక్కువ ఉంది. సో దిస్ ఈజ్ ఇండికేటింగ్ ఆపరేటింగ్ ఎఫిషియన్సీ. ఓకే, సో ఇవన్నీ కూడా చూసినట్లయితే కనుక, మన ఫైనాన్షియల్స్ చూసినట్లయితే కనుక, ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ చూసినట్లయితే లిటిల్ ఎక్స్పెన్సివ్ అనిపించవచ్చు, బట్ మనం ఇది కనుక ఫోకస్ చేసినట్లయితే, రిటర్న్ రేషియోస్, సేల్స్, గ్రోత్, మార్జిన్స్ ఇవన్నీ ఫోకస్ చేసినట్లయితే కనుక, డెఫినెట్లీ ఈ కంపెనీ అనేది వెరీ పాజిటివ్గా మనకి
ఫైనాన్షియల్ అనాలిసిస్ అనేది వెరీ పాజిటివ్గా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఫైనాన్షియల్ అనాలిసిస్, లిటిల్ ఫైనాన్షియల్ అనాలిసిస్. బిఫోర్ గోయింగ్ టు టెక్నికల్ అనాలిసిస్, నేను ఈ కంపెనీని ఆల్రెడీ సమ్ లెవెల్స్, ఓకే సో 1-5-0 లెవెల్స్లోనే బయింగ్ లెవెల్స్ ఇచ్చింది. ఓకే సో ఆ బేసిస్ మీద, అలాగే ఇప్పుడు ఈ కంపెనీ ఎలా కనిపిస్తుంది. ఓకే సో ఇక్కడ మీకు నేను చూపిస్తాను చార్ట్స్, హెస్టర్ వీక్లీ చార్ట్ అండి ఇది, అలాగే ఇది దిస్ ఇస్ వీక్లీ చార్ట్ అండ్ అలాగే హెస్టార్ డైలీ చార్ట్. ఓకే సో డైలీ చార్ట్. ఓకే సో ఈ అనాలిసిస్ చెప్పే ముందు ఫ్రెండ్స్, నేను అగైన్ మళ్ళీ ఈ సాటర్డే సండే అగైన్ నేను బ్యాచ్ 2 వర్క్షాప్ యొక్క బ్యాచ్ 2 నేను కండక్ట్ చేస్తున్నాను. ఓకే సో ఆ డీటెయిల్స్ నేను ఇక్కడ ఎక్కువ టైం మీతో స్పెండ్ చేయను, బట్ ఆ డీటెయిల్స్ నేను మీకు ఇక్కడ లింక్, నేను ఈ లింక్ గూగుల్ షీట్ యొక్క లింక్ నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. సో సాటర్డే అండ్ సండే టైమింగ్స్ ఉంటాయి, ఇక్కడ వాట్సాప్ నెంబర్, టెలిగ్రామ్ నెంబర్ ఉంది. ప్లీజ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. ఓకే ఆర్ఎల్స్ నా ఈమెయిల్ ఐడికి మీరు ఈ వర్క్షాప్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే నాకు మెయిల్ చేయొచ్చు. ఓకే సో ఈ వర్క్షాప్ ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి మనం ఇన్వెస్టింగ్ ఎలా చేస్తాం అనే దాని పైన. ఇది సెకండ్ బ్యాచ్, ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ హ్యూజ్ పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రెండ్స్. ఇది 32 పార్టిసిపెంట్స్ ఉన్నారు, 32 పార్టిసిపెంట్స్లో 29 పార్టిసిపెంట్స్ ఈ సర్వే ఆన్సర్ చేశారు. ఓకే సో హౌ నాలెడ్జ్ ఈజ్ యువర్ ఇన్స్ట్రక్టర్, ద 100% మెంబర్స్ వెరీ నాలెడ్జ్ అని చెప్పారు. ఓకే అలాగే హౌ క్లియర్లీ డిట్ ఇన్స్ట్రక్టర్ ఎక్స్ప్లెయిన్ ద కంటెంట్. ఓకే సో కంటెంట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు, 100% వెరీ క్లియర్లీ అని చెప్పారు. ఓకే సో అండ్ హౌ వెల్ డిడ్ ఇన్స్ట్రక్టర్ ఆన్సర్ స్టూడెంట్స్, ఓకే వెరీ వెల్ అని చెప్పి 93% ఆన్సర్ చేశారు. ఓకే అండ్ అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను క్వశ్చన్ అడిగానంటే ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ ద కోర్స్ కంటెంట్ అండ్ యూ ఫీల్ ద కోర్స్ జస్టిఫైస్ ద అమౌంట్ యూ పెయిడ్. సో 3000 ఫ్రెండ్స్, ఓకే కోర్సు యొక్క ఈ వర్క్షాప్ యొక్క 2 డేస్ యొక్క కాస్ట్. సో ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్, 85% ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అన్నారు. ఒక 3 మాత్రం కోర్స్ ఈజ్ ఓకే అన్నారు అండ్ ఒక్కరు, కేవలం ఒక్కరు మాత్రమే వాళ్ళు ఆ కోర్స్ ద నో ద అమౌంట్ ఈజ్ పెయిడ్ ఈజ్ హై అని చెప్పారు. ఓకే సో మోస్ట్లీ మనకు చూడండి 85% అండ్ ఇక్కడ 10%. ఓకే సో 95% కోర్స్ కంటెంట్ 3000 రూపీస్ ఈజ్ ఓకే ఈజ్ ఓకే. సో ఇక్కడ చూడండి, ఎస్ ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ ఓకే అని చెప్పారు. ఓకే సో ఎస్ ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అండ్ ద కోర్స్ జస్టిఫైస్ ద అమౌంట్ ఐ హ్యాడ్ పెయిడ్. ఓకే సో మీరు పే చేసే 3000 డెఫినెట్లీ నేను జస్టిఫై చేస్తాను. ఓకే సో 32 మెంబర్స్లో 29 మెంబర్స్ నాకు ఈ సర్వే కండక్ట్ సర్వేలో ఫాలో అయ్యారు అండ్ హ్యూజ్ పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రెండ్స్. వాళ్ళు ఈ వర్క్షాప్ చూసినంతసేపు, వర్క్షాప్లో ఉన్నంతసేపు వాళ్ళు చాలా ఎంగేజింగ్గా, ఓకే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది. నాకు చాలా పర్సనల్ మెసేజెస్ కూడా చేశారు. ఓకే సో నేను కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా మీకు కావాలంటే మన గ్రూప్లో పెడతాను. ఓకే సో ఇది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అగైన్ ఇదే వర్క్షాప్ నేను కండక్ట్ చేయబోతున్నాను సాటర్డే అండ్ సండే. సో తప్పకుండా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్ కానివ్వండి, టెలిగ్రామ్ కానివ్వండి, మీరు నాకు మెసేజ్ చేయొచ్చు ఆర్ మెయిల్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఇక్కడ మీరు ఈ ఫామ్ని కూడా ఫిల్ చేయొచ్చు. ఓకే ఈ ఫామ్లో కూడా మీ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయొచ్చు. సో ఎనీవే మీరు నన్ను కాంటాక్ట్ చేయండి, నేను మీతో ప్రొసీడ్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, సో మనం ఇప్పుడు ఇక్కడ వెళ్ళిపోదాము. సో టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా ఈ చార్ట్ నేను మీకు అనాలిసిస్ చేసి చూపిస్తాను. ఈ చార్ట్ చూడండి, దిస్ ఈజ్ అ డైలీ చార్ట్. మీరు డైలీ చార్ట్లో చూసినట్లయితే ఇప్పుడు 1350 లెవెల్స్ దగ్గర మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇక్కడ చూడండి, 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అబోవ్ క్లోజ్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ క్లోజ్ అబోవ్ 1340 కనుక క్లోజ్ అయితే డైలీలో 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అవుతుంది అండ్ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ యొక్క బ్రేక్అవుట్. ఓకే సో ఇక్కడ నుంచి స్టాక్ హయ్యర్ లెవెల్స్కి వెళ్ళటానికి ఛాన్సెస్ ఉన్నాయి. దిస్ ఈజ్ ద డైలీ చార్ట్. ఓకే సో వీక్లీ చార్ట్ చూసినట్లయితే సిమిలర్ టైప్ ఆఫ్ అనాలిసిస్. ఓకే హయ్యర్ హై, హయ్యర్ లో ఫార్మేషన్, ప్రీవియస్ హైని ఇప్పుడు 1350 లెవెల్స్ దగ్గర బ్రేక్ చేస్తుంది. రైట్ లెవెల్స్లో ఉంది ఇప్పుడు ఈ స్టాక్, 1350 లెవెల్స్ దగ్గర బ్రేక్ చేస్తుంది. ఇది చూడండి, అగైన్ ఇక్కడ కూడా మనకి 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, వీక్లీ 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అవటానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు కనుక ఈ స్టాక్ 1350 అబౌవ్ క్లోజ్ అయితే. సో దీని ప్రకారంగా స్టాక్ అనేది మనకి ఓకే సో ఫస్ట్ 1600 లెవెల్స్, ఆ తర్వాత 1800 లెవెల్స్ కూడా రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సో ఇది టెక్నికల్లీ ఈ స్టాక్ అనేది ఇప్పుడు ఓకే సో ప్రీవియస్ హైస్ని బ్రేక్ చేసుకుంటా వెళ్తుంది. ఆల్రెడీ డౌన్ ట్రెండ్ని రెజ్యూమ్ చేసుకొని ఇప్పుడు డౌన్ ట్రెండ్ స్టాప్ చేసి ఇప్పుడు హయ్యర్ హైస్ ఫార్మేషన్లో ఉంది. ఓకే సో టెక్నికల్లీ కూడా ఇప్పుడు ఈ కంపెనీ వెరీ గుడ్ పొజిషన్లో ఉంది యాజ్ వెల్ యాజ్ ఫండమెంటల్లీ. ఓకే సో మీకు ఫండమెంటల్ అనాలిసిస్ ఆ తర్వాత నేను అన్ని డిస్కస్ చేయాల్సినవి. ఓకే సో మీ పోర్ట్ఫోలియోలో ఎందుకు ఉండాలి ఇలాంటి స్టాక్స్ అంటే కనుక
సో ఇంకా అండర్ పెనట్రేషన్, ఓకే, యానిమల్ వ్యాక్సిన్స్ అనేవి ఇంకా ఇండియాలో అండర్ పెనట్రేషన్లో ఉన్నాయి. డెఫినెట్లీ ఆ పెనట్రేషన్ కనుక ఇంప్రూవ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది, ఓకే, అందుకే నేను న్యూ ఏజ్ కంపెనీస్ అని చెప్పాను. డెఫినెట్లీ ఆ పొటెన్షియల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాంటి ఇంప్రూవ్ అయితే కనుక ఇలాంటి కంపెనీస్ చాలా హ్యూజ్గా బెనిఫిట్ అవుతాయి, ఓకే. సో అండ్ మీకు డైలీ చార్ట్స్లో నేను ఏం చెప్పాను ఆల్రెడీ, నాకు వేరే మీకు ఈ మెథడ్స్ అన్ని నేను కూడా చెప్తాను మీకు, ఓకే. సో ఆల్రెడీ ఇప్పుడు నేను చూపించిన అనాలిసిస్ కాకుండా 1250లోనే ఈ స్టాక్ నాకు బై సిగ్నల్ ఇచ్చింది, ఓకే. సో మంత్లీ చార్ట్లోకి వెళ్ళినట్లయితే ఈ స్టాక్ నేను మీకు చూపిస్తాను. దగ్గర 400 లెవెల్స్ నుంచి ఈ స్టాక్ 2000 లెవెల్స్ కూడా వెళ్ళింది, ఇప్పుడు 1300 లెవెల్స్లో ఉంది. సో ఇలాంటి కంపెనీస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఓకే. సో టెక్నికల్గా కానివ్వండి, లేకపోతే ఫండమెంటల్గా కానివ్వండి, లేకపోతే వాల్యుయేషన్స్ పరంగా కానివ్వండి, ఓకే, మనం ఈ స్టాక్స్ని మన పోర్ట్ఫోలియోస్లో ఉంచుకోవాలి, ఓకే. సో ఈ మెథడ్స్ అన్నీ నేను ఈ వర్క్షాప్లో డిస్కస్ చేస్తాను, ఓకే. సో అండ్ ఎనీవే వర్క్షాప్ గురించి డీటెయిల్స్ కావాలంటే నేను మీరు ఎక్కడ కాంటాక్ట్ చేయాలో నేను మీకు చెప్పాను, ఓకే. ఎనీవే ఈ కంపెనీ యొక్క అనాలిసిస్, ఈ కంపెనీ యొక్క పొటెన్షియల్ మీకు అర్థమైంది, ఈ కంపెనీ యొక్క పొటెన్షియల్ నాకు అర్థమైంది, ఈ కంపెనీ అనాలిసిస్ మీకు హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటే కనుక వీడియో పైన లైక్ చేయండి, వీడియోని కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా మన ఛానల్ గురించి, ఈ వీడియో గురించి షేర్ చేసుకోండి, ఓకే ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో అనాలిసిస్ మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్.